నమస్తే, వెల్కమ్ టు వైహెచ్టీవీ. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మిర్యాలగూడ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్ అన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక వాసవి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన గర్ వాపసీ పిలుపుతో స్వచ్ఛందంగా పార్టీలో చేరామని తెలిపారు. గతంలో మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులమే అన్నారు. సీనియర్ నేత చానారెడ్డి శిష్యులుగా రాజకీయాల్లోకి వచ్చాము, ఎదిగామని చెప్పారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒత్తిళ్లకు తలగి టీఆర్ఎస్ పార్టీలో చేరామని అన్నారు. రాజకీయ ఓనమాలు దిద్దిన గురువు రుణం తీర్చుకునేందుకు ఆయన కుమారుణ్ణి రఘువీర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు తాము ఎలాంటి వేధింపులకు గానీ కక్షా సాధింపులకు గానీ వేధింపులకు పాల్పడలేదని అన్నారు. బేషరతుగా ఏమీ ఆశించకుండా కాంగ్రెస్ పార్టీలో సేవ చేసేందుకు వచ్చామని అన్నారు. తమ అభ్యర్థులను అధిష్టానం స్థానిక నాయకులు ఆమోదిస్తారని ఆశిస్తున్నామన్నారు. అందరినీ కలుపుకుపోయి పార్టీ అభివృద్ధికి అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తామని అన్నారు. పరిణామాలపై ఒకసారి మీ అందరితోటి మాట్లాడాలి, మా ఆలోచన మీతో షేర్ చేసుకుంటూ తద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అందరికీ తెలవాల్సింది, తెలిసింది, తెలియజెప్పాల్సింది అంటే మేము ఏం చెప్పదలుచుకున్నామంటే అందరికీ తెలుసు. మొదటి నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మెజారిటీ అంటే ఎక్కువ శాతం కాంగ్రెస్ కుటుంబాల్లో పుట్టి పెరిగి కొన్ని అనివార్య కారణాల వలన టీఆర్ఎస్ పార్టీలు గత 7.5 సంవత్సరాల క్రితం పోవడం జరిగింది. 2014లో మేమందరం కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 2 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అప్పుడున్న పరిస్థితుల వల్ల పోవాల్సి వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. మేము జానారెడ్డి గారితో కావచ్చు, వారి కుటుంబానికి, మేము కాంగ్రెస్ పార్టీకి వారితో ఉన్న అనుబంధ దృష్ట్యా ఈసారి వారి అబ్బాయి రఘువీర్ పోటీ చేస్తున్నాడు, వారికైతే మేము సపోర్ట్ చేయాలని చెప్పి అందరం కూడా ఒక నిర్ణయం తీసుకొని మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం జరిగింది. ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు కావచ్చు, వాళ్ళకి తెలియపరచలేదు లేదా మాకు తెలియదనే ఉద్దేశంతో వారు ఏదైతే అపోజ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. మేము అందరితో కలిసిపలి చేయడానికి మా ఇక్కడ ఉన్న నాతో పాటు ఉన్న సీనియర్లు సోమల్ గారు కావచ్చు, రోషే గారు కావచ్చు, ఇంకా నాతో కలిసి పనిచేసిన సహచరులు వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు, డీసీపీ డైరెక్టర్ గారు, పార్టీ శ్రేణులు అందరికీ కూడా మేము అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏదైతే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు, పట్టణ అధ్యక్షుడు, ఎమ్మెల్యేను ఏ పిలిపిస్తే దానికి మేము కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, అదే కావచ్చు మన రాష్ట్రానికి వారం క్రితం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ గర్ వాపస్ అని ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఉండి ఇప్పుడు వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా వెనకకు రావాల్సిందిగా పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నామనే ఉద్దేశంతో రావడం జరిగింది. ఆ రోజు జరిగింది. తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గారు నాకు తెలియదనే ఉద్దేశంతో మరి సరే వారికి సమాచారం తెలియకపోవచ్చు, దానివల్ల ఇదంతా జరిగింది అనుకున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరితోటైనా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా ఈ రాజకీయాలలో ఈ మార్పులు చేర్పులు అనేది సహజం, అప్పుడున్న ఇబ్బందులు పరిస్థితుల దృష్ట్యా వచ్చింది. కానీ ఏ రోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ, మేము బీఆర్ఎస్ పార్టీలో అధికార పక్షంలో ఉన్నా కానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ వారిని కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ కేసుల పేరుతోటో లేకపోతే వేరే విధంగా అన్న వాళ్ళం కాదు, అది చేసిన వాళ్ళం కాదు. మేము ఏమైనా రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకుంటుండే వాళ్ళం, ఉన్నవాళ్ళం గతం నుంచి కూడా. కానీ ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు వీళ్ళు కూడా అర్థం చేసుకుంటారని ఎమ్మెల్యే అనుకుంటున్నాం. ఒకవేళ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా మాకేం కావాలని మేమైతే పనిచేయదలుచుకున్నాం. కాబట్టి దాని గురించి పెద్దగా మేము ఆలోచించాం. అది మేము చేరినాం, అది హోల్డ్లో పెట్టారని చెప్పి మధ్యాహ్నం తర్వాత హోల్డ్లో పెట్టారని చెప్పి మేము కూడా పేపర్లలో చూసినాం. దానికి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది మేము కట్టుబడి ఉంటాం. ఆ విషయంలో మేమైతే ఇప్పుడు రానున్న ఎలక్షన్స్లో రఘువీర్ గారిని కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి, మిర్యాలగూడ పట్టణంలో అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి మా వంతుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కృషి చేస్తామని చెప్పి చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ మీ అందరినీ కూడా పిలవడం జరిగింది. ఇంకా మా రోషే గారు, మా ఇంకా మిత్రులు కూడా అందరు మాట్లాడతారు. తెలంగాణ భవన్కి పంపించడం జరిగింది. 2 రోజుల క్రితమే అందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శనివారం రోజు మేము కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకునే ముందే
అందరం కూడా ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా లెటర్ రాసి పంపడం జరిగింది.